మహేష్ బాబు కెరీర్లో బిగ్గెస్ట్ హిట్ ఏది అంటే వెంటనే గుర్తొచ్చే పేరు శ్రీమంతుడు. కొరటాల శివ దర్శకత్వం వహించిన ఆ డెబ్యూట్ మూవీ పాత రికార్డులను బద్దలు కొట్టేసింది. ఇప్పటికీ టీవీలో వేసిన ప్రతిసారి మంచి టీఆర్పీ రేటింగ్స్ వస్తున్నాయి. అంటే కంటెంట్లో ఉన్న దమ్ అలాంటిది. మరి ఆ మధ్య ఈ సినిమా కథ నాది అని ఒక రచయిత కోర్టు దాకా వెళ్లి నానా రచ్చా చేస్తే ఎలాగోలా దాన్ని బయటనే సెటిల్ చేసుకున్నారు. కానీ చాలామందికి తెలియని విషయం మరొకటి ఉంది. ఇంచుమించు ఇదే కథతో నందమూరి బాలకృష్ణ 1984లో జననీ జన్మభూమి అనే సినిమా తీశాడు. కళా తపస్వి కె విశ్వనాథ్ దీనికి దర్శకత్వం వహించాడు. బాక్సాఫీస్ దగ్గర అట్టర్ ఫ్లాప్ అయ్యింది ఈ సినిమా. ఎన్టీఆర్ వారసుడిగా బాలయ్యను చూసుకుంటున్న ఫ్యాన్స్ కు సాఫ్ట్ రోల్లో ఉన్న ఈ సినిమా నచ్చలేదు. ఫలితం అట్టర్ ఫ్లాప్. శ్రీమంతుడు సినిమాలాగే ఇందులో కూడా బాలకృష్ణ బాగా డబ్బున్నవాడు, బాధ్యత లేకుండా ఉంటాడు. శుభలేఖ సుధాకర్ తమ్ముడు రోల్లో చేశాడు. శ్రీమంతుడు ఆయన తండ్రిగా సత్యనారాయణ కనిపిస్తాడు. ఆయన భార్యగా శారదా చేశారు. జస్ట్ జగప్తి బాబు సుకన్యలాగా హీరోయిన్ సుమలత వల్ల తాను పుట్టిన ఊరికి ఏదైనా చేయాలనే తాపాత్రం కలిగి ఎవరికీ చెప్పా పెట్టకుండా బాలకృష్ణ సొంత ఊరికి వెళ్లిపోతాడు. అక్కడ ఊరిలో అభివృద్ధిని అడ్డుకునే విలన్ గా గోకిన రామారావు ఉంటాడు. అక్కడ వారితో మంచి అనుబంధం ఏర్పరచుకుని ఊరి బాగు కోసం కష్టపడుతూ తన సుఖాన్ని వదిలేసుకుంటాడు బాలయ్య. చివరికి సత్యనారాయణకు జ్ఞానోదయం కలిగి తప్పు తెలుసుకుంటాడు. కథ అలాగే అనిపిస్తుంది కదా. కానీ విశ్వనాథ్ గారు మరీ క్లాసీగా తీయడం, ఊరిని దత్తత తీసుకోవడం అనే కాన్సెప్ట్ కనెక్ట్ అయ్యేలా చెప్పలేకపోవడం వల్ల సినిమా ఫ్లాప్ అయ్యింది. సో శ్రీమంతుడు సినిమా బాలయ్య ఎప్పుడూ ట్రై చేశాడు, కానీ టైమింగ్ సెట్ కాకపోవడం వల్ల తేడా కొట్టేసింది. మీరే ఈ సినిమాపై ఓ లుక్ వేయండి, అర్థమైపోతుంది.